हाई फ्रेंड्स वीडियो मनम HDR सीसी एफेक्ट मन मोबाइल एला क्रिएट सवत अलर्ट मशीन अप्लाई चुपता है। सो वीडियो इक स्किप चूँ फ्रेंड्स अलग यह वीडियो मैं नचते लाइक चाहिए। सो फ्रेंड्स मैं इनको लेट चेक वीडियो स्टार्ट। फ्रेंड्स फर्स्ट ऑफ ऑल मे मोबाइल उन्ना अलर्ट मशीन ऐप ओपन चाहिए। सो ऐप ओपन तरह मन के इंटरफेस अने विधा उ किंद प्लस में टैप इकड़ क्रिएट प्रोजेक्ट उठा। सो इक टैप सो नेक्स्ट मन के विधाई वस्तु ओके ना। सो वचन तरह किंद प्लस मैद टैप इकड़े मीडिया में टैप मीडिया में टैप तरह यदा फोटो सेलेक्ट फोटो जूम चुस्को ओके। सो ई फोटो यह विधा जूम चुस्क तरह मेरे चलेंटे मल्ल प्लस मैद टैप ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకోండి ఓకే। తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆబ్జెక్ట్ ఉంది కదా దీని విధంగా జూమ్ చేసుకోండి ఓకే। చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి కింద ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీ టాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీ టాప్ చేసుకోండి ఓకే। సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ లో మీరు కాపీ బ్యాక్ గ్రౌండ్ అని టైప్ చేయండి ఓకే। చూడండి ఫస్ట్ ఒక ఎఫెక్ట్ వచ్చింది కదా ఎఫెక్ట్ మీ టాప్ చేసుకోండి। ఎఫెక్ట్ మీ టాప్ చేసుకున్న తర్వాత కింద స్టాండింగ్ సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ టాప్ చేసుకోండి ఓకే। सो దీన్ని వదిలేసేయండి ఓకే। మళ్ళీ ఎఫెక్ట్ మీ టాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీ టాప్ చేసుకోండి ఓకే। చేసిన తర్వాత మళ్ళీ సెర్చ్ లో మీరు ఏమని టైప్ చేస్తారంటే ఇక్కడ మీరు ఎక్స్‌ప్లోర్ గామా అని టైప్ చేయండి ఓకేనా। నేను టైప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్స్‌ప్లోర్ గామా అనిందిగా। సో ఇది టాప్ ఇది ఈ ఎఫెక్ట్ అయితే తీసుకోండి ఇది కూడా స్టాండింగ్ సెట్టింగ్స్ ఓకే చేసుకోండి ఓకే। సో నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీ టాప్ చేసుకోండి ओके। मल्ल सर्च टाइप इकड़ी सैचुरेशन एंड वाइब्रेशन टाइप ओके ना। नेनु टाइप चूँगी चूँ इकड़ सैचुरेशन एंड वाइब्रेशन इधी टाइप मल्ल स्टैंडर्ड सेटिंग में टाइप ओके। मल्ल ऐड एफेक्ट में टाइप ओके। मल्ल सर्च टाइप चुपता इपड़ी हाइलाइट्स एंड शैडोस टाइप ओके। చూడండి సో ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఓకే సేమ్। మళ్ళీ లాస్ట్ ఎఫెక్ట్ యాడ్ ఎఫెక్ట్ మీ టాప్ చేసుకొని ఇక్కడ గాజన్ బ్లర్ అని టైప్ చేయండి ఓకే। చూడండి గాజన్ బ్లర్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఓకే। సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఇప్పుడు మనకు ఎక్స్‌ప్లోర్ గామా ఉంది కదా సో ఇక్కడ టాప్ చేసుకొని మీరైతే ఎక్స్‌ప్లోర్ అనేది మీరు మైనస్ 0.97 అట్లా పెట్టేసుకోండి ఓకే। చూడండి నేను పెట్టేస్తున్నాను ఓకే -97.98 ఈ లో పెట్టేసేయండి ఓకే। నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు చూడండి సచురేషన్ వైబ్రెన్స్ ఉంది కదా సో ఈ ఎఫెక్ట్ ని టాప్ చేసుకొని ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఏం చేయాలంటే ఒక 40+40 పెట్టుకోండి ఓకే। నేను పెడుతున్నాను చూడండి ఒక +40 ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే। నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే సచురేషన్ అయిపోయింది ఇప్పుడు హైలైట్స్ అండ్ షాడోస్ సో ఈ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఈ ఒక 200 పెట్టుకోండి ఓకే। 200 ఓకే 200 వరకు పెట్టేసుకోండి ఓకే 200 మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు షాడోస్ అయిపోయింది కదా ఇప్పుడు గాజన్ బ్లర్ ఈ బ్లర్ వచ్చేసి మీరు ఒక 175 అట్లా పెట్టేసుకోండి ఓకే। సారీ 175 ఓకే ఈ లో పెట్టేసుకోండి బ్యాక్ చేయండి టోటల్ గా బ్యాక్ చేయండి। సో ఇప్పుడు బ్యాక్ చేసిన తర్వాత కింద మనకు చూడండి బ్లెండింగ్ ఆపోసిట్ ఉంటది సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ మీరు డిఫరెన్స్ ఉంటది కదా సో ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ సబ్ట్రాక్ట్ అని ఉంటది చూడండి థర్డ్ ఎఫెక్ట్ ఓకే ఈ ఎఫెక్ట్ కైతే యాడ్ చేయండి యాడ్ అయితే మనకు ఈ విధంగా అయితే వస్తది। సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ చేయండి ఒకసారి బ్యాక్ చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ మీ టాప్ చేసుకొని మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ తీసుకోండి ఈ ఆబ్జెక్ట్ని కొంచెం జూమ్ చేసుకోండి సేమ్ ప్రాసెస్ ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చేసి కలర్ అనేది వైట్ సెలెక్ట్ చేసుకోండి ఓకే। సో వైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ బ్లెండింగ్ కెపాసిటీకి వచ్చేసి మీరు ఇక్కడ మీరు కంట్రాక్షన్ చూడండి ఈ ఎఫెక్ట్కి వచ్చేసి ఓవర్లీ ట్యాప్ చేయండి ఓకేనా। ఓవర్లీ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది చూడండి ఓకేనా। సో ఈ విధంగా అయితే వస్తుంది। సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు డౌట్ రాదు మరి ఫోటోకే కాదు మరి వీడియో కూడా ఎలా అంటే సింపుల్
కింద ప్లస్ మీ టాప్ చేసుకుని మీడియం మీ టాప్ చేసుకోండి. ఏదైనా మీ యొక్క వీడియో ఉంటుంది కదా, సో ఈ వీడియో కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఈ వీడియోని ఈ లాంగ్ ప్రెస్ తీసుకొచ్చి కిందికి తీసుకురండి. ఓకే, ఈ టూ రౌండ్ వన్ యాంగిల్ రౌండ్ టూ ఉంది కదా, సో ఈ విధంగా కిందికి తీసుకురండి. చూడండి ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది. మరి ఈ ఎఫెక్ట్ ఇటు వరకే ఉందిగా బ్రో అంటే ఇంకో మళ్ళీ చెప్తాను చూడండి. ఈ ఇక్కడ మనకు ఐ సింబల్ ఉండే లెఫ్ట్ సైడు, సో ఈ రెండింటికైతే ఈ విధంగా టిక్ చేసుకొని మీరు వీడియో ఎండ్ వరకే తీసుకురండి. ఓకే, ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూడండి కింద ఒక ఆప్షన్ తెగనబడుతుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఈ ఎఫెక్ట్ అనేది మనకు వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే మీ ఓన్గా అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఎలర్ట్ మోషన్ యాప్లో. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది చూశారు కదా, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.